సచివాలయ ఉద్యోగిని సుధారాణి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో తన పుట్టింట్లో బాత్రూంలో ఆమె విగత జీవిగా కనిపించింది. సోమవారం ఉదయం పెన్షన్లు పంపిణీ చేస్తూ మధ్యలో వెళ్లిపోయిన సుధారాణి పుట్టింట్లో చనిపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె బాత్రూంలో కాలు జారి చనిపోయిందా, లేక గుండెపోటు వచ్చిందా, లేదంటే వేరే కారణాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుధారాణికి గతేడాది వివాహం కాగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సోమవారం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరింది. అయితే పెన్షన్ డబ్బులు పంపిణీ పూర్తి చేయకుండానే సుధారాణి మధ్యలో వెళ్లిపోయారు. పెన్షన్దారులు ఆమెకు ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సుధారాణి కోసం కుటుంబ సభ్యులు, భర్త, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుధారాణి ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయగా పుట్టింట్లోనే ఉన్నట్లు చూపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా బాత్రూంలో విగత జీవిగా కనిపించింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన సుధారాణి హఠాత్తుగా వెళ్లిపోవటం, పుట్టింట్లో శవమై కనిపించటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సుధారాణి మరణంపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నంద్యాల త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల టౌన్ నూనెపల్లి ఏరియాలో సాదిక్ నగర్ ఏరియా వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ప్లానింగ్ సెక్రటరీ, ఆమె పేరు సుధారాణి. సో ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయ్యేసి మధ్యాహ్నంగా వాళ్ళ సొంత ఇల్లు అయినటువంటి ఈమె భర్తతో పాటు సపరేట్గా ఉంటుంది. సో ఈమె సచివాలయము ప్లస్ భర్త పక్కపక్క ఇళ్ళు ఉన్నాయి. సో మధ్యాహ్నం వరకు రెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళ అమ్మగారి ఇంటికాడికి రావడం జరిగింది. ఇంటికాడికి వచ్చేసి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి రెస్ట్ చూసుకునే టైంలో సమ్ మీద ఆడ చూస్తే గిన అది ఏదో వామిటింగ్ అయ్యి ఇదయ్యేసి పక్కన వారి చెప్పినట్లుగా ఉంది. సో ఇది మధ్యాహ్నం జరిగినట్లుంది. సో ఆమె ఎక్కడుందో కనిపించకపోవడం వల్ల మళ్ళీ చుట్టుపక్కల అందరూ వెతికి చూస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది చూడాలి ఎందుకు చచ్చిపోయింది ఏం కథ అనేది. కొంచెం ఆమెకి ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేది చెప్తున్నారు. ఇచ్చేసి కేసు కట్టి దర్యాప్తు చేసి రిమైనింగ్ విషయాలు ఉన్నది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి.